ఏం పేరు బ్రదర్? మీ పేరు? నా పేరు ప్రశాంత్ అన్న. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్. ఎక్కడ, ఏ ప్రాంతం? ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ అన్న, అది ఉప్పల్. ఓకే, మొత్తానికి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ మళ్ళీ ఈరోజు ఎంపీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి బ్రదర్? ఇక్కడ 100% టీఆర్ఎస్ క్యాండిడేట్ రాగి లక్ష్మారెడ్డి గెలవబోతున్నాడు. అంటే 100% ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే మా స్థానికుడు లోకల్ ఉన్నాడు ఇక్కడనే. దాదాపు మేము చిన్న ఉన్నప్పటికి వెళ్ళి కూడా స్కూలింగ్ నుండి కూడా మేము చూస్తున్నాము. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి ఐ ఆపర్చునిటీ ఇప్పించారు. మాకన్నా సూపర్ సీనియర్లు జాబ్ కూడా వచ్చింది వాళ్ళు ఇప్పుడు జాబ్లు. కాబట్టి ఒక మంచి వ్యక్తిని కోరుకోవాలి కాబట్టి అందరూ కూడా పబ్లిక్ వాయిస్ కూడా అదే ఉన్నది. మేము కూడా అదే డిసైడ్ అయినాం స్థానికంగా అన్న గెలవాలని చెప్పేసి. రైట్, మొత్తానికి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా రాజకీయంగా ఇక్కడ ఓడిపోతే అయ్యో రోడ్డు మీద పడ్డాడు అని చెప్పేసి తీసుకొస్తే ఇక్కడ ఎంపీలు అయిపోతారు, ఇక్కడ ఎంపీలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిపోతారు, ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్లు అయిపోతారు అని చెప్తా ఉన్నారు. ఏంది మరి మల్కాజ్గిరి పరిస్థితి? ఎప్పుడు స్థానికంగా ఎవరికి అవకాశాలు ఇవ్వరా ఇక్కడ? అందుకే అన్న ఈసారి రాగి లక్ష్మారెడ్డి అన్నకి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయినాము. ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినారు. ఇక్కడ మేము మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు పెట్టిన భిక్ష అది. ఎందుకంటే కొడంగల ఓడగొడితే అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ తీసుకొచ్చి అయ్యా అమ్మ అని బ్రతిమాలితే సరేలే ఒక వ్యక్తి ఉంటాడు కదా అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి గెలిచినాడు. ప్రశ్నించే గొంతుకనే తొక్కలేదు ఆ ఉటేనే ఏదో మభ్యపెట్టి ప్రజలకు కొంతమందికి అబద్ధాలు చెప్పి 10,000 ఓట్లతో గెలిచిండు. 10,000 ఓట్లు అంటే మా ఏరియాలో మా డివిజన్లో 2 గల్లీల ఓట్లు కార్పొరేట్లో సగం ఓట్లు అవి. అదేదో బ్రతిమాలి ఆవాలని బుజ్జగించి వీళ్ళని బుజ్జగించి అబద్ధపు హామీలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అప్పుడు కూడా అట్లనే చెప్పినాడు. అది వేసి ఇది చేస్తే ఓట్లు వేసి గెలిపించారు. ఆయన అంత తొక్కలేదు అవన్నీ వేస్ట్. ఆయన ప్రశ్నించే గొంతు కాదు ఏం కాదు. ఇక గెలిచిండు. గెలిచిన తర్వాత ఒకసారి ఎల్బీనగర్లో ఒకసారి ఇనాగ్రేషన్ కొంచెం లేట్ అయిందని చెప్పి పోయి అక్కడ ఎమ్మెల్యే గారితో లొల్లి పెట్టుకున్నాడు. నాకు చెప్పకుండా ఇనాగ్రేషన్ చేశారని మరి అంత చిత్తశుద్ధి. నేను విలువనంత చిత్తశుద్ధి. మల్కాజిగిరి ప్రాంతం అంతా వాటర్ వచ్చి ఫ్లడ్తో నిండిపోయినప్పుడు ఏడవై వండుకుండు కనీసం ఇక్కడ రాను కూడా రాలేడు 5 ఏళ్ళ. ఈయన మేము ఈడ ప్రజలందరూ ఈడ ఓట్లేస్తే ఈయన ఏదో మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాడు రాష్ట్ర నాయకుడులకైన. మల్కాజిగిరి పార్లమెంట్ మొత్తం మునిగిపోయి ఆగమవుతుందిరా అభయ అంటే ఆ రోజు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నాడు? బీజేపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ లేడు, నా రేవంత్ రెడ్డి లేడు, రాగి లక్ష్మారెడ్డి అన్న పాపము అప్పుడు ఈడ మొత్తం వెనక అందరు మనుషులు తీసుకొని ఫుడ్ తీసుకొని అంత పడవలల్లో కూడా మునిగిపోయితే కూడా పడవలల్లో ఫుడ్ పంపించి నెంచోని పోయి ఫుడ్ ఇచ్చినాడు. ఇలా మాకు అట్లాంటి నాయకుడు కావాలి కానీ రేవంత్ రెడ్డి ఎందుకన్నా మాకు పుట్టి మాటలే అవన్నీ. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ఆయన చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో గెలవకపోతే అసలు రాష్ట్ర మొత్తం నేనే గెలిపించిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ప్రకారం అసలు సినిమాలు లేదని మీరు చెప్తున్నారు కాంగ్రెస్, మరి ఎట్లా అంటే ఈడ గెలవకపోతే మరి ఆయన సీఎం సీట్కి ఏమైనా ఎసరు వస్తుందా? అన్నా అన్ని ఉట్టి మాటలే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అని మీరు అనుకుంటారు. అదే కాంగ్రెస్ కాదు, ఆల్రెడీ బీజేపీ తో టై అప్ అయిన కాంగ్రెస్ కదా గవర్నమెంట్ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉట్టి ఉన్నాడు అట్లా. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే పోతాడు. ఎందుకంటే ఇలా కేరళకు పోయింది కదా, కేరళకి రాహుల్ గాంధీని గెలిపియని కాదు, ఇక్కడ ఉన్న డబ్బులను తీసుకొని పోయి బీజేపీ క్యాండిడేట్ ని గెలిపియడానికి రాహుల్ గాంధీ పోయి అక్కడ ఐరన్ లేదు. ఇదేంది ఇది కొత్త ట్విస్ట్? కొత్త ట్విస్ట్ మీకు తెలియదు అదే కదా, సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఇక్కడ డబ్బులను తీసుకొని పోయి వాయనాడ్లో మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ డైరెక్షన్ కాదు, పాపం రాహుల్ గాంధీకి తెలియదు ఈ పక్కనే ఒక బాంబు పెట్టుకున్నాడని. ఆ బాంబు పోయి ఆడ బాంబు పెలుస్తుంది వాయనాడ్లో. కంపల్సరీ రాహుల్ గాంధీని ఓడగొట్టడానికే ఈ ఐరన్ లైక్ అడుగు పెట్టింది బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తున్నారు. అదే అంటున్నా ఇప్పుడు రాష్ట్రం వద్ద వైపు రైతు బంధువులు రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, నీళ్ళు లేవని చెప్పేసి నగర ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే ఇప్పుడు ఆయన వాయనాడు పోయి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటా ఒకసారి అంటే బేసికల్ గా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరి మీద ఆయన దృష్టి సారించట్లేదు. ఒకసారి ఇప్పుడు వచ్చి ప్రచారం చేసింది ఆయన ఆయన ప్రచారం చేసింది అనుకో వచ్చే ఓట్లు రావు మల్కాజిగిరి పార్లమెంట్లో. ఆయనకు దమ్ము ఉంటే రాష్ట్రంలో కేటీఆర్ గారిని ఒక్క సీట్ ఇచ్చుకోమని చెప్పి ఆయన సవాల్ ఇచ్చినాడు. ఎక్కడనో రాష్ట్రం ఎందుకు ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో ఆయననే పోటీ చేయమని చెప్పు, ఆయననే పోటీ చేయమని చెప్పు, మా రాగి లక్ష్మారెడ్డి క్యాండిడేట్ మీద పోటీ చేయమని చెప్పు. డిపాజిటర్ కూడా రావా రేవంత్ రెడ్డికి? మొన్న ఏదో అబద్ధ హామీలు చెప్పి ఉత్తి మాటలు చెప్పి ప్రజలకు అది ఇస్తా ఇస్తా తులం బంగారం ఇస్తాడంట. ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమంటే ఇస్తలేడు తులం బంగారం ఇస్తా అని చెప్పిన ఆయన. ఆయన మా రాగి లక్ష్మారెడ్డి మీద గెలవమని చెప్పాన, ఆయన డిపాజిటర్లు రావు, అన్ని ఉట్టి మాటలే. అదే ఇదే చెప్తున్నారు అన్న, మీరు ఇంత భిక్ష పెట్టినారు మల్కాజిగిరి ప్రజలు, ఆయనకు మామూలు కొడంగల్లో ఓడిపోయిన మీరని చెప్పినారు చెల్లని రూపాయి ఈరోజు మల్కాజిగిరికి వస్తే గెలిపించినాము, గెలిపించిన తర్వాత పీసీసీ అయ్యిండు, పీసీసీ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఇక్కడ ఇండ్లు కూడా కొడుతున్నారు, ప్రభుత్వం మారింది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి కట్టుకున్న ఇండ్లని తీసేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అసలు మల్కాజిగిరి ప్రజలు తప్పు చేసిర్రా, లేకపోతే అప్పుడు నిజంగా ఆయన గెలిపించి ఏమైనా కరెక్ట్గా చేసిరంటే ఎట్లా చెప్తావు? పాపము మా మల్కాజిగిరి ప్రజలందరూ కూడా వస్తే జాలి పడ్డారు. వచ్చిండు కదా ఒకసారి అవకాశం ఇద్దామని అడుక్కుంటున్నాడు కదా ఇంటికి వచ్చి అని చెప్పి ఒక అవకాశం ఇస్తే ఇవాళ వాళ్ళకే శని నెత్తి మీద కూర్చున్నాడు. కనీసం పార్లమెంట్ ప్రజలని
ఏ నాడు ముఖం కూడా చూడలేడు 5 సంవత్సరాల. అట్లాంటి క్యాండిడేట్ ఇప్పుడు వస్తాడా? వస్తే చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు, ఉంటారా? అసలు నేను అదే చెప్తున్నా, వస్తే ఉన్న క్యాండిడేట్ పాపం సునీతా మహేందర్రెడ్డికి ఇక్కడ సంబంధమే లేదు మల్కాజ్గిరి పార్లమెంట్. ఇప్పుడు ఇంత పెద్ద మల్కాజ్గిరిలో, దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంలో, కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకులు లేడా ఇక్కడ పోటీ చేస్తానికి లోకల్ నుంచి? నేను అదే చెప్తున్నా కదా, మొత్తం రేవంత్ రెడ్డి డబ్బు సంచులు తీసుకోవాలా? మహేందర్ రెడ్డి దగ్గర డబ్బు సంచులు తీసుకున్నాడు, ఆ డబ్బులు తీసుకొని పాపం ఇక్కడ డమ్మి క్యాండిడేట్ ఈడ కూడా రేవంత్ ఈటల రాజేందర్ని గెలిపించాలా? ఈటల రాజేందర్ గెలిపించాలంటే ఈడ ఎవరి నుంచి ఈటలో స్థానికుడు అయితే కొన్ని ఓట్లు పడతాయి అన్నోయండి. కాబట్టి బయటలో తీసుకొస్తే ముఖం కూడా తెలియదు ఆమె ఎవరు ఇక్కడ తెలియదు. కాబట్టి ఈటల రాజేందర్ గెలవాలా అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. ముందస్తు ప్లాన్ లో వీళ్ళందరినీ నేను గెలిపించినా, వీళ్ళందరికి సపోర్ట్ చేస్తున్నానా, ఇక డమ్మి క్యాండిడేట్ నేను పెట్టినా, నాకు మళ్ళీ బీజేపీ వస్తున్నా ముఖ్యమంత్రి ఇవ్వండి అయ్యా అని అడుకోవడానికి ఇప్పుడు ఒక అక్కడనేమో రాహుల్ గాంధీ మోడీని తిడతాడు, మాకు అపోజిషన్ పార్టీ బీజేపీ అంటది, బీజేపీ ఏమంటది నాకు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ అంటది. వీడికి వచ్చిన తర్వాత బడే భయం కొంచెం మా పైన మీ ఆశీస్సులు ఉండాలంటాడు. అంటే ఏంది అర్థము? అంటే నా పైన ఆశీస్సులు అంటే నన్ను ముఖ్యమంత్రిని చేయి, బీజేపీ పార్టీలోకి వస్తా, మా ఎమ్మెల్యేని తీసుకుని అని చెప్పి పాపం కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదు ఒక మరో షిండే అవ్వబోతున్నా అని చెప్పి. షిండే అయితే అని కూడా చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు కదా. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది మేజర్గా మనకి. ఇప్పుడు అయితే ఉప్పల్ కారిడార్కి సంబంధించిన పెద్ద సమస్య అది, అంటే చాలా రోజుల నుంచి గత 7 సంవత్సరాల నుంచి కూడా అది కొనసాగుతూ ఉంది. ఎప్పుడన్నా మీకు ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిన, ప్రచారం చేసి ఆ కారిడార్ మీద ఏమైనా మాట్లాడినా? 2018లో అప్పుడున్న నితిన్ గడ్కరీ గారు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ రామంతపూర్ లో ఒక సభ పెట్టి దీని ఇనాగ్రేషన్ చేసినాను, ఇక్కడికి ఇనాగ్రేషన్ చేసారు. 2018లో చేసి అంబర్పేట్ ఫ్లైఓవర్ ఒకటి చేసిండు, తర్వాత ఉప్పల్ ఫ్లైఓవర్ ఒకటి ఓపెన్ చేసిండు, కారిడార్ స్టార్ట్ చేసిండు. ఇవాళకి 6-7 సంవత్సరాలు అవుతుంది, 40% పనులు కూడా పూర్తి కాలేదు. ఒక్క రోడ్లో పోతుంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఒక 10 నిమిషాల్లో పోయే రోడ్ని అప్పుడులా ఇప్పుడు గంట సేపు పడుతుంది మాకు ఈ రోడ్. దుమ్ము ధూళితో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. కనీసం ఏ నాడు కూడా ఇక్కడున్న ఎంపీ కానీ ఏ నాడు కూడా దీని గురించి ప్రశ్నించలేడు. పోనీ ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత బడే బాయ్ అయినా ఎన్నోసార్లు అయినా అవసరం కోసం కలుస్తున్నాడు తప్ప ఉప్పల్ మల్కాజిరి పార్లమెంట్ ప్రజల కోసము ఒక్క నాడు కూడా దీని గురించి సమస్య అడగలేదు కనీసం తీర్చమని. కనీసం ఈటల రాజేందర్ గారు ఇక్కడ నుండి ఎంపీ పోటీ చేస్తున్నారు, ఈయన పదవుల కోసం ఈయన సీట్ల కోసం ఢిల్లీ దగ్గర పోయి గులాంగిరి చేస్తాడు, జీ హుజూర్ అంటాడు ఆడిపోయి హుజూరాబాద్కి వెళ్ళి వచ్చి, కానీ మల్కాజిరి సమస్యల గురించి మాత్రం ఒక్కరోజు కూడా మాట్లాడాడు. కనీసం ఇప్పటికి కూడా స్టిల్ నేను కారిడార్ పనులు జల్ది పూర్తి చేస్తా నేను మాట్లాడినాను కూడా చెప్తలేడు. అంటే ప్రజలపైన ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మా మల్కాజిరి ప్రజలు ఒక్కసారి జాలి పడ్డారు, ఇంకొకసారి జాలి పడరు, రాళ్ళ తీసుకొని కొడతారు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కూడా బాగా నడుస్తా ఉంది మల్కాజిగిరి పార్లమెంట్ పర్టికులర్లో. ఇప్పుడు చాలా వరకు ఎట్లా అంటే, ఇది ఒక నగరం చుట్టూ పక్కన ఉన్నటువంటి ప్రాంతం, భిన్న సంస్కృతులు ఇక్కడనే ఉంటాయి, మొత్తం మల్కాజిగిరిలోనే ఉంటాయి. బయట నుంచి వచ్చినటువంటి మార్వాడీస్ ఉంటారు, బయట నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఉంటారు, ఊళ్ళ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇవన్నిటిని బేరు చేసుకోవడానికి చూసుకుంటే ఒకసారి ఎట్లా ఉండబోతుంది అంటారు, అంటే వీళ్ళ ప్రజల నాడి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్నా మా మల్కాజిరి పార్లమెంట్ అంటేనే భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గము. అంటే మోడీ, అమిత్ షా, ఇంకా ఎవరిదైనా కలిపినా కూడా వాళ్ళు 2-3 కలిపినా కూడా మాది ఒకటే. ఇక్కడ అన్ని సాంప్రదాయాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ మేము డెఫినెట్గా మేమేమనుకుంటున్నాము, స్థానికునికి అవకాశం వచ్చింది ఇక్కడికి వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి ఇస్తే, గెలిపిస్తే మాకు అందుబాటులో ఉంటాడు, ఏమైనా సమస్య వస్తే మేము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మల్కాజిరి పార్లమెంట్లో మేము ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన కలుసుకుందామంటే ఆయన ఏడ దొరకకపోతున్నాయి మాకు. ఇటు పోవాలంటే వరంగల్లో ఉన్నా అని చెప్తుండే, ఇక్కడ పోవాలంటే హుజూరాబాద్ పోతుండే, ఇక్కడ కొడంగల్ పోతుండే. కానీ మాకు కావాల్సింది ఏంది, మాకు అవసరం ఉన్న నాయకుడు, అందుబాటులో ఉన్న నాయకుడు కావాలా? ఇక్కడ రాయి లక్ష్మారెడ్డికి మేము 10 నిమిషాల్లో పోగలుగుతాం ఇక్కడైనా సరే. మేము హుజూరాబాద్ ఈటల రాజేందర్కి ఓటేసి హుజూరాబాద్ పోవాలా? మేము ఢిల్లీకి పోవాలా నెక్స్ట్? లేకపోతే యూనియన్ మినిస్టర్ అవుతామనే అవకాశాలు వస్తే లేదనంటే ఈ మాకు సునీతా మహేందర్రెడ్డికి ఓటేసి అనుకో ప్రజలు, ఈడికి వెళ్ళి తాండూరు పోవాలా? అంటే మా సమస్యలు చూసినామా? మేము ఓటేయాలా? మా సమస్యలు పరిష్కరించాలి, మేము చుట్టూ తిరగాలి వాళ్ళ చుట్టూ. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలా, ఇన్ని రోజు మనం రోడ్డు అయితే తొక్కిండో వాడేయాల మన చేతులు అయితే మొక్కి ఓటడానికి వస్తున్నాడు. కాబట్టి ఓటు అనేది మనం ఆలోచించి, స్థానికంగా ఉండే నాయకుడు ఎవడు, మనకి అవసరమైన నాయకుడు ఎవడు, క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవడు? ఎందుకంటే రాగిడి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పైన క్లీన్ చిట్ ఉన్నది, ఒక్కనాడు కూడా ఎలాంటి మచ్చ కూడా లేదు. అట్లాంటి నాయకుడు కావాలి కదన్న మాకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మేము కేసీఆర్ కేటీఆర్ గారు ఆధ్వర్యం 36 ఫ్లైఓవర్లు కట్టినాం అన్న, 36 ఫ్లైఓవర్ మాకు ఎంత బాగుంది, ఎల్బినార్ అండర్ పాస్ ఎంత బాగుంది, ట్రాఫిక్ లేని సమస్య ఏంది, ఏమో ఇది ఒక్క ఫ్లైఓవర్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న.
కనీసం ఒక్కరోజు కూడా ఎవరు స్పందిస్తలేడు. వాళ్ళు మాకు ఇట్లాంటి నాయకులు ఎందుకన్నా, మాకు ఇట్లాంటి లీడర్లు ఎందుకు? వీళ్ళంతా షోక్ టాప్ లీడర్లు, పారాషూట్ లీడర్లు. ఆడ ఓడిపోవాలా ఓడిపోవంగానే అమ్మా ఏడవాలని ఆలోచిస్తారు వీళ్ళు. అబ్బా మల్కాజ్గిరి ప్రజలు అయితే, మల్కాజ్గిరి పార్లమెంట్ అయితే బాగుంటుందిరా, వీడు వచ్చి దిగుదాము, ప్రజలను మభ్య పెడదాము, అబద్ధపు హామీలు చెప్దాము, ఉట్టి గెలిపించుకొని మళ్ళీ పోయి ఎన్నో వాడదాం రాబాయ్ అనే ప్లాన్లో వీళ్ళు వస్తున్నారు. కానీ అట్లా ఏమి, ఏ పారాషూట్లు వచ్చారు అదే పారాషూట్లు మళ్ళీ ఉల్టా పోవాలా? అంతే తప్పదు. ఈసారి ప్రజలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మాకు కేసీఆర్ రోడ్ షోస్ ఉన్నాయి, కేటీఆర్ పాదయాత్రలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినానికి తట్టుకోలేరు వీళ్ళు. సింహం బయటికి వస్తుంది, సింహం బయటికి వెళ్ళింది అనుకో, ఇవన్నీ ఉరకాల్సిందే పక్క. కనీసం వీళ్ళ గురించి మాట్లాడేవాడు కూడా ఉండడు రేపటి రోజు. ఎందుకంటే మనకి వాస్తవం చెప్పుకోవాలంటే, ఇవాళ ఒక హైదరాబాద్, ఒక దుబాయ్, ఒక మినీ అమెరికా ఎట్లయిందనా? మళ్ళీ ఇన్ని 50 సంవత్సరాలు 70 సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించిన నాయకుడు ఎవడున్నాడు? ఇప్పుడు ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి నీళ్ళు తాగిండు, అన్నం తిన్నాడు, కడుపులో బాధ పెట్టుకుండో ఏం చేసిండో, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తీసుకొచ్చిండు. ఇలా తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు, పరిపాలించేది ఎవడు? ఇలా ఢిల్లీ గులాం లెక్క. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే కేసీఆర్గా మాట్లాడాలా? ఇలా రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే, లేకపోతే బీజేపీకి ఓట్లేస్తే వాడు ఏం మొత్తం భారతదేశం డెవలప్ చేస్తాను, ఎక్కడో డబ్బులు పెడతాడు. మా తెలంగాణ నిధులు మాకు కావాలి కదా, ఇక్కడ తెలంగాణ ప్రజలు మాకు డెవలప్మెంట్ కావాలా? ఇక్కడ డెవలప్మెంటే లేదు, ఎవడు చేయని చేయడు వేరే పార్టీ వాడు. మేము అట్లాంటప్పుడు మా ప్రాంతీయ పార్టీకే కదా మేము సపోర్ట్ చేయాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మల్కాజ్గిరిలో ఏ మధ్య పార్టీ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నాను? మేము అనుకుంటున్నాము బీజేపీ పార్టీ పైన మాకు పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కి మేము లెక్కలేము, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరికో తెలియదు. కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కి ఓటేసే పరిస్థితి కూడా లేదు, బీజేపీకి కూడా ఓటేసే పరిస్థితి లేరు. కానీ మేము ఏదో కొంచెం అంత మాకు పోటీలో ఉన్నదని మేము అనుకుంటున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో హిందుత్వము అది ఇది అని చెప్పుకొని వస్తున్నాడు తప్ప, మేము కూడా హిందులమే, మేము పూజలు చేస్తాం, మేము హిందువులమే, మా క్యాండిడేట్ హిందువే, మేము కూడా పూజలు చేస్తాం. కాబట్టి అందరు హిందువులే, హిందూ జై శ్రీరామ్ మేము కూడా అంటాము. మేము కూడా శ్రీరామనవమికి ర్యాలీ కూడా తీసినాము, శ్రీరామనవమిలో పాల్గొంటాం కూడా. అందరు హిందువులే, ఇక్కడ మాకు హిందూ ఆ ముస్లిమా క్రిస్టియనా కాదు, మాకు కావాల్సింది మంచి చేసేటోడు. మంచి ఎక్కడ ఉందని అంటే రాయి లక్ష్మారెడ్డి దగ్గర ఉన్నది. మీరు చూసుకుంటే ఇంకా ట్రాక్ రికార్డు తీయండి, ఎవడు ఎట్లాంటి నాయకుడు అనేది. ఈడ క్యాష్ మొన్న బీజేపీ ఆఫీస్లో ఉప్పల్లో అక్కడ ఉన్న దళిత సోదరులు పాపం వాళ్ళు అలా ఇబ్బంది అయిందని చెప్పేసి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని ఈటల రాజేందర్ గారు మేము మాట్లాడితే, ఈటల రాజేందర్ గారు ఇమీడియట్గా వాళ్ళ మీద దాడి ఏమని పంపించినాడు పాపం ప్రెస్ క్లబ్లో. ప్రెస్ క్లబ్లో అన్న, ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఇంత దారుణము పాపం. ప్రెస్ రిపోర్టర్ల మీద దాడి చేసినారు, ఆ ప్రెస్ రిపోర్టర్లో లోగోలు కింద పడేసి దాంతో దాడి చేసినారు. ఇంత దౌర్జన్యం అంటే, ఇప్పుడే నువ్వు ఎలక్షన్లో నువ్వు ఈటల రాజేందర్ గారు మీరు గెలవకముందే ఇట్లుంటే పరిస్థితి, రేపు పొద్దున గెలిస్తే ఈయన అనుచరులు కాదు, ఈయన కూడా ఆగడానా? ఈయన చెప్తున్నా ఫ్లైట్ వేసుకుని పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఢిల్లీకి వెళ్ళి డైరెక్షన్ ఇస్తాడు మోడీ డైరెక్షన్. ఈయన మేము ఏమంటున్నాం, స్థానికంగా మాకు అవసరం. ఇప్పుడు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు రాలేడన్నా ఉప్పల్కి? కనీసం మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు ఏనాయన పట్టించుకున్నాడు, ఈయన సేవ చేసిన ఒక చూపేమని చెప్పు. ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం స్టేట్మెంట్ కూడా నేను చూస్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకొక కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మేము టీఆర్ఎస్ గురించి మాట్లాడడం మాకు పోటీ లేదని అని అంటున్నాడు. రేవంత్ రెడ్డి మీరు స్పీచ్ వినండి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మాట లేకుండా ఒక్క స్పీచ్ కంప్లీట్ చేసిన ఏడన్నా? ఆయనకి అభివృద్ధి అంటే తెలియదు, అభివృద్ధి ఎట్లా చేయలేదు, తెలియదు. ఓన్లీ ఒకటే పని, కేసీఆర్ని తిట్టాలా. ఎందుకంటే తెలంగాణ బాపు ఎవరంటే కేసీఆర్, తెలంగాణ గాడ్ ఫాదర్ ఎవరంటే కేసీఆర్, తెలంగాణ రూపురేఖను మార్చిన నాయకుడు ఎవరంటే కేసీఆర్. అందుకే కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ని బద్నం చేయాలని అంటుంటాను. నేను ఎట్లా డెవలప్మెంట్ చేశానని చెప్తలేడు, ఈ హామీలు ఎట్లా నెరవేరుస్తానని చెప్తలేడు. మాకు కావాల్సింది ఇచ్చిన హామీలు కదన్నా. అరే ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ ఏడా చేస్తున్నా? పోయారు మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకోమంటుండు, ఇంతకుముందు ఇంటింటికే ఇప్పుడు పథకం వస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకే వ్యారంటీ లేదు, వీళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చినారు. తులం బంగారం ఎక్కడ పోయా, 2500 ఎక్కడ పోయా? ఇవి కదా మాకు చెప్పాల్సింది. ఇవి చెప్పిన తర్వాత మాకు ఎలక్షన్లకు రాండి, ఇవి ఇచ్చిన తర్వాత మాకు రాండి. నేను ఉటేనే హామీలు చెప్పినా, మేము ప్రజలు నమ్మేట పరిస్థితి ఎక్కడ లేరన్నా. మల్కాజ్గిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరబోతుంది. యువకునిగా ఇప్పుడు, ఎందుకంటే మల్కాజ్గిరిలో యువక స్థానం ఎక్కువ, వాళ్ళందరూ కూడా కొంచెం ఈ పోలరైజేషన్లో భాగంగా జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఉన్నారు. ఒక యూత్గా మల్కాజ్గిరికి సంబంధించిన ఒక ఓటర్గా ఏం చెప్తావు ఇక్కడ యూత్కి తమ్మి అన్న? ఇక్కడ ఇంతకుముందు 70 సంవత్సరాలలో అవని మొత్తం 70 సంవత్సరాలలో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పరిపాలన అవ్వాలంది. ఈ 10 సంవత్సరాలలో ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, దాదాపు 20 లక్షల మందికి. అంటే మొన్న రికార్డు చూసినాం, మొన్న రికార్డు చూస్తే హరీష్ రావు గారు 18.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ. 18.5 లక్షల ఉద్యోగాలు అంటే ఇవన్నీ ఎవరు తెచ్చినారన్నా?
కేటీఆర్ గారు డైరెక్షన్ తెచ్చినారు. ఇవాళ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు కంపెనీలు ఇక్కడికి వెళ్ళిపోయినాయి బెంగళూరుకి. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది ఇక్కడ పరిపాలన అనేది కరెక్ట్ లేదని చెప్పేసి. అంటే కేటీఆర్ గారు డెవలప్మెంట్ ఎంత చేసినారు, రేపు పొద్దున కేటీఆర్ గారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా మనం ఉద్యోగులకు మిగిలిపోవద్దు, ఆ కంపెనీలు పెట్టాలా, కంపెనీలకు సీఈఓ అవ్వాలా. అంతేగాని జై శ్రీరామ్ అనాలా, హిందువుల దగ్గర హిందువులకి ముస్లింలకి మధ్యలో చిచ్చు పెట్టాలా, లేదంటే దొంగ హామీలు ఇవ్వాలా, లేకపోతే ఇక్కడికి డబ్బు తీసుకొని పోయి మనకి ఢిల్లీకి తరలించాలా, అక్కడ రాహుల్ గాంధీకి వాళ్ళ గిడకి మద్దతు తెలిపాలా, లేకపోతే నరేంద్ర మోడీ కాలు మొక్కాలా. ఇవి కాదు, యువకులకు కావాల్సిన ఉద్యోగాలు, యువకులకు కావాల్సిన అవకాశాలు, అందుబాటులో ఉండే లీడర్ని ఎన్నుకుంటే రేపు పొద్దున ఏదో ఒక విధంగా మనకు అవసరం పడతాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మారు. యూత్ చాలా టీఆర్ఎస్ పార్టీకి మంచి ఫేవర్ అన్న, కేటీఆర్ గారికి మంచి ఫేవర్ వాళ్ళందరూ కూడా. ఇది ఒకటి ఫైనల్కి వచ్చింది నాకు ఒకటి చెప్పు. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఓటు కేంద్ర చేయాలని చెప్పేసి కొంతమంది ఇదే బీజేపీ సంబంధించిన నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తావు? నా బీఆర్ఎస్కే వేయాలా, ఎందుకంటే బీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే తెలంగాణ గొంతు అనేది, వాయిస్ ఆఫ్ తెలంగాణ అనేది పార్లమెంట్లో ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే దడ ఢిల్లీకి, కేసీఆర్ ఇప్పటి కూడా దడ కేసీఆర్ అంటే. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్లో ఎటుండే వణుకుతుండే పార్లమెంటు. ఇప్పుడు కూడా వాళ్ళకి భయం ఏంది, కేసీఆర్ అనే వ్యక్తి లేవద్దు ఉండొద్దు. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే రేపు పొద్దున ఢిల్లీని మొత్తం వణికిపిస్తాడు, మళ్ళీ ఆయనకి తెలంగాణ రాష్ట్రంకి ఏం కావాలో అదే చేస్తాడు. కాబట్టి వాళ్ళకి కేంద్రం ఉన్న ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే దేశంతోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతుంది తెలంగాణ రాష్ట్రము. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అన్న, ఇప్పుడు ఈటల రాజేందర్కి ఓటు వేసాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో రేపు పొద్దున నరేంద్ర మోడీ ఒకటి ఏదైనా బిల్లు పాస్ చేయాలనుకో, ఈయన జీ హుజూర్ అని చెప్పేసి బెంచ్ కొడతాడు, సపోర్ట్ చేస్తాడు. అదే రేవంత్ రెడ్డి అనుకో, లేకపోతే రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసులు చేస్తాడు కదా, లేదంటే ఆయన ఆల్రెడీ ఇంటర్నల్గా బీజేపీతో టై అయిపోయినాడు కాబట్టి ఈయన కూడా జీ హుజూర్ అనాలా. అదే మా టీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఓట్లు వేస్తే, అదే టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ గెలిస్తే ఆడ ప్రశ్నించే గొంతు అవుతాడు. ఈ రాగిడి ఇక్కడ మా మల్కాజ్గిరి పార్లమెంట్లో రాగిడి తాకిడి ఢిల్లీ వెనకాల, రాగిడి తాకిడి ఢిల్లీ వెనకాల. రేపు పొద్దున ఇదే అండర్ పాస్, ఇదే ఎలివేటెడ్ కార్డర్ గురించి ప్రశ్నిస్తాడు, రాకపోతే అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తాడు, మోడీకి ప్రశ్నిస్తాడు. రేపు పొద్దున ఏ గవర్నమెంట్ అనే రాని కొట్లాడతాడు. తెలంగాణ వాడు ఉంటేనే వాయిస్ వస్తుంది, లేకపోతే వీళ్ళు జీ హుజూర్ అంటారు, తెలంగాణ నిధులు రావు. ఇక్కడ ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నారు అన్న, 100 హామీలు ఇచ్చినాడు దుబాకల, ఒక్క హామీ ఎన్ని తీసుకొచ్చిన కేంద్ర, నిన్న ప్రెస్ రిపోర్టర్లు అడిగినారు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, నువ్వు ఇచ్చిన హామీ లేదంటే నేను ఎప్పుడు ఇచ్చినా అంటున్నాడు. ఇదే ప్రెస్ రిపోర్టర్లు పోయాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు చూపించింది, బాగా చెప్తున్నా. ఇవాళ మీద ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు ఇచ్చిన హామీలు అని అంటాడు. కాబట్టి ఢిల్లీలో తెలంగాణ వాయిస్ ఉండాలంటే తెలంగాణ వాడే గెలవాలా. నన్ను ఇప్పుడు రేపు పొద్దున నాకు అవసరం ఉందంటే నా నాన్న చూసుకుంటాడు, నాకు అవసరం ఉందంటే నా నాన్న చూసుకుంటాడు, పక్కింటోడు చూడాడు. తెలంగాణకు అవసరం ఉందంటే కేసీఆర్ తెలంగాణ ప్రాంతీయ పార్టీ కూడా చూసుకుంటాడు, ఢిల్లీ పార్టీ కూడా ఎందుకు చూడాలన్న తెలంగాణ పైన. అందుకే ఇది అమ్మ ప్రేమ చూపించాలంటే కేసీఆర్నే ఓట్లేయాలా. ఎలక్షన్ల కంటే ముందు ఒక వెలుగు వెళ్ళినట్టు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఎలక్షన్ జరిగినాయి అధికారం కోల్పోయింది. ఈ గ్యాబ్లోనే ఇక్కడికి వచ్చి పదవులు అనుభవించి వాళ్ళ పిల్లలకు టికెట్లు తీసుకొచ్చుకున్న వాళ్ళు చాలామంది నేతలు ఈరోజు కాంగ్రెస్ బాట పడుతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? అన్న ఒక్క విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి అనే వ్యక్తికి ఏం తక్కువ చేసింది? ఇవాళ ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ ఇచ్చింది, రాష్ట్రంలోనే మెయిన్ పోస్టు ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కైన డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఇవాళ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి నిన్ను ఒక రాజుని చేసి నిన్ను ఒక మంచి ఆ వరంగల్ ప్రజలకు మంచి అందుబాటులో ఉండి ఒక సేవ చేసుకునే అవకాశం ఇచ్చి నిన్ను ఇవాళ అమ్మపాలు తాగి రొమ్ము గుద్దిండన్న. ఇలా ఏం తక్కువ చేసిన కడియం శ్రీహరికి? ఇలా ఆయన కడియం శ్రీహరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని విమర్శించిన నాయకులలో ఆయన ఒక్కడు మెయిన్. రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, నీ అబద్ధ హామీలు ఇవన్నీ నువ్వు తల నేలకు పెట్టుకున్నా, నేల తలకాయకు పెట్టినా, ఎక్కడ పెట్టుకున్నా కూడా నీ హామీలు నెరవేరుస్తుందని నువ్వు చెప్పినావు. మళ్ళీ అట్లాంటిది దొంగ హామీలు ఇచ్చిన నువ్వే లంగలక పోయినావు, నువ్వెందుకు పోయినావు? నువ్వే చెప్పినావు దొంగ వాడు అసలు వాడి హామీలే కాదని, నువ్వెందుకు పోయినావు? అంటే దాంట్లో భాగస్వామ్యం పంచుకోవడానికి కడియం శ్రీ అని లాంటి నాయకుడు, కేకే లాంటి నాయకుడు, కేకే ఏం తక్కువ చేసిన కేకే గారికి ఒక మేమందరం కూడా పార్టీ మీటింగ్లలో ఉంటే ఆయన వస్తున్నానంటే ఎక్కడున్నా లేచి ఆయన వెల్కమ్ చేసి కూర్చోబెడతాం, అంత పెద్ద గౌరవం. కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి కేకేని పెట్టుకున్నాం మేము, వాళ్ళ బిడ్డకి మేయర్ ఇచ్చినాము, విప్లవన్నకి వాళ్ళకి పదవులు ఇచ్చినారు కేసీఆర్ గారు, అయినా కూడా ఓడిపోతే కూడా మళ్ళీ రాజ్యసభ ఇచ్చి నువ్వు పెద్ద మనిషి ఉండాలని చెప్పి పార్టీ జనరల్ సెక్రటరీ అన్న కీలకమైన పోస్ట్, సెక్రటరీ జనరల్ పోస్ట్ అది అంత ఇచ్చినా కూడా వీళ్ళకి ఏం తక్కువైందన్న?
ఏం తక్కువ కాలేదు. అయినా కూడా ఇంకా నీచమైన బుద్ధి ఒక ఇంకా వేరే పదవులు ఎందుకు కొన్నా కొత్తగా అనుభవించాలని చెప్పి పోయినారు. టిఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ 6 మంది నాయకులు పోతే పడవ మునిగిపోయేది కాదు, ఇది పడవ కాదు, ఇది స్పీడ్ బోటు దూసుకోబోతుంది. 60 లక్షల మంది కార్యకర్తలు కేటీఆర్ డైరెక్షన్లో రాబోయే రోజుల్లో మొన్నోడు చెప్పినాడు, నిన్నోడు స్పీచ్ కేటీఆర్ గారు చెప్పినారు, కేసీఆర్ గారు చెప్పినారు, బుల్లెట్లను తయారు చేస్తా అన్నాడు. ఆ బుల్లెట్లు ఎవరో కాదు, మా లాంటి నాయకులే బుల్లెట్లు. రేపు పొద్దున రాష్ట్రానికి ఉపయోగ కూడా బుల్లెట్లు మేమే, అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫైర్ కాదు, ఫైర్ అయ్యే బుల్లెట్లు కాదు అవి. తెలంగాణ రాష్ట్రం మీద ఎవడు వస్తాడో వాళ్ళ మీద ఫైర్ అయ్యే బుల్లెట్లు మేము, తెలంగాణ రాష్ట్రం దోచుకోనికి ఎవడు వస్తాడో వాళ్ళ మీద ఫైర్ అయ్యే బుల్లెట్లు మేము. కాబట్టి మా పార్టీకి ఏం నష్టం లేదు, వాళ్ళు పోతే మాకు ఇంకా హ్యాపీ. ఇలాంటి నీచ బుద్ధిని దొంగ నా కొడుకులు ఈ లోపల ఉండి కుట్రలు చేసే వ్యక్తులు మాకు పోతే రేపు పొద్దున మేము స్వేచ్ఛగా ఉంటాము, మేము మించి ఇంకా పార్టీని ముందుకు తీసుకోగలుగుతాం. ఈయన కొడుకు లోపల నుండి కడుపులో అంతా విషయం పెట్టుకుని దొంగ కుట్రలు చేసి పార్టీని ఇలా కింద పడేసే ప్రయత్నం చేసి ఇలా ఈయన కొడుకులే పార్టీ ఓడగొట్టారు. ఈయన కొడుకులు ప్లాన్తో ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్ చేసి మద్దతు తెలిపి ఇవాళ పార్టీలోకి వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు కేటీఆర్ గారు ఉన్నారు, బ్రహ్మాండమైన నాయకుడు, మాకు రోల్ మోడల్, మాకు ఇన్స్పిరేషన్ అన్న నిజంగా యూత్లో మాకు రోల్ మోడల్. రేపు పొద్దున కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు మంత్రి ఉన్నప్పుడే ఇంత డెవలప్మెంట్ చేసిన రాష్ట్రాన్ని, ఓ దుబాయ్ చేసిన ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి మా లాంటి నాయకులను తయారు చేస్తాడు, రేపు పొద్దున మమ్మల్ని కూడా మాకు మంచి అవకాశం ఉంటుంది, మంచి లైఫ్ ఇస్తాడు. మా కార్యకర్తలు కొంతమంది కాంగ్రెస్ బీజేపీ ఏమంటున్నారు, బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని. అరే ఆయన మా బీఆర్ఎస్ వచ్చింది భూమిలోకి వెళ్ళి, భూమిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని భూస్థాపితం అవుతామా అన్న? ఎట్లుంటుంది ప్రవంచనం? సునామీ వస్తే తట్టుకుంటారా? భూకంపం వస్తే తట్టుకుంటారా? బయటకు వెళ్ళినాడు ఇప్పుడు కేసీఆర్, తట్టుకోమను, తట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఈడ పాపం రైతుల్లో నీళ్ళు లేక అవకాశాలు, పాపం నీళ్ళు రాక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు టూర్లు వేస్తుండు, టూర్లు ఢిల్లీకో 3 సార్లు పోతాడు వారంకి, మరి అంతా ఖర్చు ఎవరిది? మొన్న ఒకరోజు పాపం ఏదో ఒక రోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ ఖర్చులలో ఇబ్బంది అవుతుంది అని చెప్పి, సొంత డబ్బులలో పోతే పైసలు ఎక్కువైతాయి అని చెప్పి ఫ్లైట్లో సామాన్య ప్రజల్లోకి పోయి అదొక బిల్డప్. కాన్వాయ్ రేవంత్ రెడ్డి గారు కొత్తగా రాగానే ఏమన్నాడన్న, కాన్వాయ్ ప్రజలకు అవకాశం, ప్రజలకి ఇబ్బంది పడే ఏరియా పని కూడా నేను చేయ, నా కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయి కాబట్టి నేను రానన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈయన వస్తుంటే గంటల గంటలు మేము ట్రాఫిక్ లేదు, మొన్న నేనే ట్రాఫిక్ ఇరుక్కపోయినా, నేనే ట్రాఫిక్ ఇరుక్కపోయినా, అలా కుటుంబ సభ్యులు పోతే కూడా కాన్వే వాళ్ళకి ఎస్కార్ట్లు గన్మెన్లు. అంటే మా రాష్ట్రము ఎవరి కోసం తెచ్చుకోరు, ఎవడు పరిపాలిస్తుండు, యువన్ పాలైంది, నిజంగా యువన్ పాలైంది తెలంగాణ, దొంగల పాలైంది, దొరల పాలైంది, ఓన్లీ రెడ్డిలే పరిపాలించాలంట అని మనకు స్టేట్మెంట్ ఇచ్చిండు. తెలంగాణలో బీసీలకు పరిపాలించే దమ్ము లేదు, ఓన్లీ రెడ్డిలు వెళ్ళకపోతే వెలుమల పరిపాలించాలంటున్నాడు, బీసీలకు దమ్ము లేదా? మేము ఓట్లు లేకపోతే నువ్వు అసలు గెలుస్తావా? మా ఓట్లు అడగే దమ్ము, సరే మా ఓట్లు అడగకు, బీసీల ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు అడగకండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రజలకు మంచి మనుషులకు వచ్చి కొట్లాడు. అంతేగాని మేము రెడ్లు, మేము వెలుమలు మేమే పరిపాలిస్తామనే విధం కరెక్ట్ కాదు. మేమేమంటున్నామన్నా, నువ్వు ఇచ్చిన హామీలు ప్రజాపాలన పెట్టిండన్నా, ప్రజాపాలన పెడితే ఎన్ని రోజులు నడిచిందన్నా? ఒక్కటే రోజు, ఒకటే రోజు ప్రజాపాలన పెట్టిండు, అంతా ఫేక్, అదంతా ఫేక్. ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు, ఉట్టి ఉట్టి దొరల పాలన, దొంగల పాలన అయింది. ప్రజలందరూ కూడా బాధపడుతారు, తెలుసుకున్నారు. ఊర్లలోకి వస్తే చెప్పూర్లు చీపూరు గడ్డలు తీసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు సిద్ధంగా. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు ఊర్లలో. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.